ఉదయం వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మా మరదల్ శ్రీమంతానికి మేం ప్రిపరేషన్స్ మాట మెహందీస్ అవన్నీ చక్కగా పెట్టుకుందామని చెప్పేసి నేనైతే షాప్కి వెళ్ళి మెహందీ తెచ్చేసాను. తెచ్చేసిన తర్వాత మెహందీ అయితే స్టార్ట్ చేసేసాను. తనకి మా మరదల్కి పెట్టేస్తున్నాను అన్నమాట. టూ హ్యాండ్స్కి చక్కగా మంచి డిజైన్తో అయితే నేనైతే వేశాను. నాకు ఇష్టమని మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పే ఉన్నాను. మెహందీస్ పెట్టడం, ముగ్గులు పెట్టడం ఇలా కొన్ని కొన్ని చాలా ఇష్టం అన్నమాట. సింపుల్ థింగ్స్ చేస్తేనే మన హ్యాపీనెస్ తట్టుకోలేం కదా, అలాంటివి మనకు నచ్చింది చేయడంలో తప్పు లేదు. సో నేనైతే మెహందీస్ చక్కగా ఎవరికైనా పెడతాను. అలాగే మా మరదలకు కూడా టూ హ్యాండ్స్కి చక్కగా ఫిల్ చేసేసాను. ఫిల్ చేసి బాగా అప్లై చేసిన తర్వాత, అది బాగా డ్రై అయిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ అప్లై చేశాను అన్నమాట. వాటర్ పెట్టడం వల్ల అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, మళ్ళీ అగైన్ పండుద్ది బాగా. సో ఇక్కడ నేను మధ్యలో ఖాళీగా ఉన్నానని చెప్పేసి రస్మలై అయితే తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్కి కూడా పెట్టేసిన తర్వాత కప్స్ అనేవి పెడుతున్నాను మెహన్నాతో. సో అది వేరే కోన్ తీసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ హ్యాండ్ అంతటికి కూడా వేరే కోన్ తీసుకున్నాను అనమాట. దాని నేమ్ వచ్చేసి కరాచీ. దాని ప్రైస్ 20 రూపీస్. చాలా బాగా స్టెయిన్ అయింది. కప్స్ పెడుతున్నాను కదా, దానికి అయితే మాత్రం అది 10 రూపీసే. కావేరీ కోన్ అనమాట. సో నేను ఇదంతా అప్లై చేసిన తర్వాత వాటర్ కూడా అప్లై చేశాను. ఆ తర్వాత హెయిర్ డ్రయర్ అనేది నేను పెడుతున్నాను అనమాట, కొంచెం ఫాస్ట్గా డ్రై అవ్వాలి అని చెప్పేసి. సో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. అందుకనే మెహందీ అయితే చక్కగా టూ హ్యాండ్స్కి కూడా చక్క డిజైన్తో నీట్గా పెట్టేశాను. పెట్టిన తర్వాత డ్రై చేస్తున్నాను. ఆ తర్వాత మెహందీ అయిన తర్వాత కేఎఫ్సి ఆర్డర్ అయితే వచ్చింది. ధ్యాన్ని వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాము. ఆ కేఎఫ్సి ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి. సో ఇక్కడ ధ్యాన్ చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటాడో. సో బకెట్ చికెన్ అయితే తీసుకున్నాం కదా, అందులో ఫస్ట్ అది ఓపెన్ చేయగానే ధ్యానే ఫస్ట్ టేస్ట్ చేశాడు. ధ్యాన్కి చికెన్ కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అందుకనే హ్యాపీగా లాగించేస్తున్నాడు. సో గైజ్, ఇంకా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేసేయండి. ఇక్కడ మా డాడీ డ్యూటీ నుండి అయితే రాగానే బయట వీడియో తీద్దామని చెప్పి వెళ్ళినప్పటికీ మా మావయ్య వచ్చారు. సో ఇలా మాట్లాడుతున్నారన్నమాట. ఆ తర్వాత మేము లోపలికి అయితే వచ్చేసాక నేనైతే లాగిన్ చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చికెన్. దట్ ఇంకా మా మరదలు మెహందీ అయితే పండిపోయింది, బాగా డ్రై అయిపోయింది అని చెప్పేసి తనైతే తీసేసుకుంది. ఆ తర్వాత మా ఫాదర్ నేను కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళు స్వీట్స్ అనేవి ఆర్డర్ పెట్టారన్నమాట అంబికా స్వీట్స్ పెందుర్తిలో. సో మా ఫాదర్ నేనైతే అవి తీసుకొని రావడానికి అని చెప్పి పెందుర్తి అయితే వెళ్తున్నాము. సో ఇంకా సింహాచలం రోడ్ అయితే క్రాస్ అవుతున్నామన్నమాట ఇంకా దగ్గరలో. ఆ తర్వాత ఫ్యూయల్ వేయించుకోవడానికని వెళ్ళాము, కాకపోతే చాలా రష్ ఉంది. ఫైనల్గా అంబికా స్వీట్స్ బేకరీకి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మా ఆర్డర్స్ అయితే అవి అన్నమాట, 4 ఆర్డర్స్. సో అవన్నీ కూడా మేము తీసుకుందామని చెప్పి వెళ్ళాము షాప్కి, తీసేసుకున్నాము. ఇంకా వెయిట్ అవన్నీ కూడా వేస్తున్నారు, ఎన్ని కేజీస్ ఏంటి అని చెప్పేసి వెయిట్స్ కూడా వేస్తున్నారు. సో అక్కడ నేను జస్ట్ అలా షూట్ చేశాను అన్నమాట. సో ఫైనల్గా ఆర్డర్స్ అయితే పికప్ చేసేసుకున్నాం కదా, ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. దారిలో ఉన్నామన్నమాట, ఇంకొంచెం దూరం వెళ్తే ఇంటికి అయితే వెళ్ళిపోతాము హ్యాపీగా. సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా ధ్యాన్ అయితే డిన్నర్ చేస్తున్నాడు, మమ్మల్ని చూడగానే వచ్చేసాడు. ఆ తర్వాత మమ్మీ అయితే ఇక్కడ జున్ను ప్రిపేర్ చేస్తున్నారన్నమాట, మిల్క్ కలుపుతున్నారు జున్నుకి. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అని అనుకోకండి, నాకైతే యాక్చువల్లీ ముఖం మీద చిన్న పింపుల్ టైప్ వచ్చింది అన్నమాట. సో నేనైతే చిన్న హోమ్ మేడ్ టిప్ని నేను యూజ్ చేస్తున్నాను, రెమెడీని. చోడిపిండి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ అప్లై చేసి దానికి తిగ్గా అప్లై చేస్తే బేగ పోతుంది అని చెప్పేసి నేనైతే అప్లై చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్గా మమ్మీకి కూడా మెహందీ పెట్టేశాను 1 హ్యాండ్కి. ఆ తర్వాత మ్యాంగోస్ అయితే చక్కగా కట్ చేసేసుకొని తినేస్తున్నాను. ధ్యాన్ కూడా చక్కగా ఆడుకుంటున్నాడు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ క్యాప్ పెట్టుకున్నాడు కానీ మిర్రర్లో చూసుకోవడానికి తను ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు. సో మిర్రర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు. చిన్న చిన్న చేసే పనుల్లోనే ఆనందం ఉంటుంది కదా, చాలా క్యూట్ మెమొరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి మెమొరీస్ అన్నీ కూడా. సో అందుకే నేను ప్రతి మూమెంట్ని కూడా క్యాప్చర్ చేస్తాను మా బాబువి. సో గైస్, నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ధ్యాన్ చూస్తున్నారు కదా ఏం చేస్తున్నాడో. సో వాళ్ళ మావయ్యకి డిషుమ్ డిషుమ్ అంటున్నాడు.
ఇక్కడ ధ్యాన్ అయితే నవ్వేస్తున్నాడు హ్యాపీగా. ఇక్కడ ఇంకా వాళ్ళ తాతయ్యతో అయితే చక్కగా గేమ్స్ ఆడేసుకుంటున్నాడు అన్నమాట, ఆ డిషుమ్ డిషుమ్. సో గాయ్స్, ఇదే నా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసేయండి.